प्रेम चिन्नविंचेयदकोटा अमावास्यके बलै मन कथा एटिलुतुन्नदो नीकु तेलियदा ना ब्रतुकुन ब्रतुकै मुडिपडिपोयिनवो प्रियतमा अमावास्यके बलै मन कथा एटिलुतुन्नदो అమావాస్యకి బలై మన కథ ఎటెళుతున్నదు నీకు తెలియదా చూడు జరిగినంత ఒక పీడ కదా దయచేసి గతాన్ని మర్చిపో గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా బ్రతకటానికి నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి నీతో జీవితం కావాలి చూడు అమర్తలన్నీ మర్చిపోయి హాయిగా బ్రతుకుతాం నా త్వర నీ నీడు కూడా భరించలేను వెళ్ళిపో Meghana, why don't you understand me? I love you. I love you so much. I hate you. Okay. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నన్ను శ్వేతను పూర్తిగా అపార్థం చేసుకో. ఆ విషయాలు ఏమీ చెప్పొద్దు. I don't want to hear. Okay. ఇతని కొక్క క్షణం ఇక్కడే ఉంటే నేను చచ్చిపోతాను. వెళ్ళిపో మనం చెప్పండి ప్లీజ్. Meghana, నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. అసలు ఎందుకు ఇలా జరిగిందంటే No, I don't want any explanations. Please. అమ్మా Meghana, ఆగు. అమ్మా నీ మనసుని తన కొలువంటూ నిన్ను చేరిన నామది అనురాగపు మణి దీపముగా ఆ గుడిలో ఉన్నది సుడిగాలులకి ఆరని వెలుగే అది నువ్వు వెలివేయాలనుకున్నా నీ నీడై ఉన్నది ప్రాణమేగినా నిన్ను చేరగా మాత్రము శిలై ఉన్నది ఈ శిల చిగురించే చినుకే నీలో దాగున్నది జాబిలమ్మ ఆగవమ్మాలకించమదిలో మాట వేగిపోయి మూగ ప్రేమ కిన్నవించేయదకోట అమావాస్యకే బలై మన కథ ఎటెళుతున్నదు నీకు తెలియదా అనిపించిన జీవితం ఎడబాటున కలిగిన గతమై చిన్నోని క్షణం విషజ్వాలలు విసిరిన హమే మసి చేసిన కాపురం ఏ మసకల ముసుగులు లేని మమకారమే శాశ్వతం ప్రళయమన్నది మనని అడగదా లోకమన్నది బ
బదులీయకపోతే ప్రేమకి విలువే పోదా మరి జాబిలమ్మ ఆదవమ్మ ఆలకించమదిలో మాట తేగిపోయే మూగ ప్రేమ పిల్లవించేయద కోట అమావాస్యకే బలై మన కథ ఎటెడుతున్నదో నీకు తెలియదా నా బ్రతుకున్న బ్రతుకై ముడిపడిపోయిన ప్రియతమా కలిసిన ఈ క్షణం చూడటం కోసమే నేను బతికుండి కూడా చచ్చిపోయినట్టుగా నటించాను. అవునన్నా, అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి మీ డాడీ ప్రాణాలతో బయటపడ్డాడు. మీ గురించి అడిగాడు, తన మరణం వల్ల మీరు ఎంత దగ్గరైంది చెప్పాను. తను అలాగే ఇంకొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం శాశ్వతం అయిపోతుందని ఆశించాడు. కానీ తను ఆశించింది ఏమీ జరగలేదు. నీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మేఘను నా ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మీ ఇద్దరిని ఏకం చేయడానికి చేసిన ప్రతి ప్రయత్నం వాడిదే. మిమ్మల్ని ఎంతో క్షోభ పెట్టాం, క్షమించండి మావయ్య. అలా అనుకమ్మా, దెబ్బలు తగిలితేనే జీవితం గట్టిపడుతుంది. ప్రేమ మనుషుల్ని కలుపుతుందే గాని సంపదరా. మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకటైపోయారు. ఈ జీవితానికి చాలా చాలా దాంతోనే సరిపెట్టుకుంటేలారా? ఇంకో శుభవార్త, నీకు మనవడు పుట్టబోతున్నాడు. వాడు రావాలి, నీ మీసాలు పట్టుకుని గుంజాలి, అది మేము చూడాలి, మేమంతా నవ్వుకోవాలి.